వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే. రమగారు ఏదన్నా పెద్ద కథ చెప్పండి రమగారు. పెద్ద కథ అంటే కథాసరి సాగరంలో కథలు బాగుంటాయి. కథలో బోల్డ్ అని మలుపులు బోల్డ్ అని ట్విస్టులు కూడా ఉంటాయి. చందమామ కథలు కూడా మనకు ట్విస్టులు ఉన్న కథలు కొన్ని కనపడతాయి. కాకపోతే అవి 3 వారాలు 5 వారాలు అలా చెప్పాలి. మనం ఇంకా దాని మీద డిసైడ్ అవ్వలేదు. ఇప్పుడు మనం ఉపకోశ కీర్తి సేన కథ అవన్నీ ఇందులో ఇచ్చాయి. కథాసరి సాగరంలో రకరకాల కథలు ఉంటాయి. పెద్దగా పేర్లన్నీ గుర్తులేవు. కొన్ని గుర్తున్న పేర్ల వరకు చెప్తాను. ఇక రాజుగారు రాణిగారు అని చెప్పాల్సింది అంతే. ఒక రాజుగారికి 100 మంది భార్యలు ఉన్నారట. అయితే సంతానం కలగల, సంతానం లేదు. సంతానం లేనప్పుడు లేదు, ఇక పిల్లలు పుట్టేలాగా లేరనుకుంటున్నాడు. ఆయనకి ఈ రాణుల్లో చివరి ఆవిడంటే చాలా ప్రీతట. 100వ నెంబర్ అంటే, 100వ నెంబర్ అంటే ఆవిడ చాలా బుద్ధిమంతురాలు. ఇప్పుడు ఇప్పుడు 10 మంది పిల్లలు ఉన్నారు, ఓ పిల్లాడంటే ప్రీతి అనగానే వాడు పార్షియాలిటీ లాగా కనపడుతుంది మనకి. భార్యల్లో ఒక ఆవిడంటే ప్రీతి అంటే ఒకటి ఆవిడ అందంగా ఉండుండొచ్చు, లేదా రాజుకి నచ్చే రకపు ధోరణి ఆవిడలో ఉండుండొచ్చు. భార్యలు అంటే బయట నుంచి వస్తారు కదా, అందరూ ఎవరి దారిని వాళ్ళు ఉంటారు, ఎవరి ధోరణిలో వాళ్ళు. ఈయనకి నచ్చే ధోరణి ఏదో ఉంది, నచ్చే రకపు ధోరణి, నచ్చే రకపు మాట తీరు, సౌందర్యం. ఫలానా పెద్ద కళ్ళు, ఫలానా అదేదో ముక్కు, చంద్రబింబం లాంటి మొహం, చారెడు చంపకి చారెడు కళ్ళు, భారజడ, ఇవన్నీ ఉంటాయి ఒక్కొక్కళ్ళకి ఒక్కోటి. ఈ రాజుగారికి ఏవో ఉన్నాయి కొన్ని, ఆ ఉన్నవన్నీ ఈవిడకున్నాయి చివరి భార్యకి. ఆవిడంటే చాలా ప్రీతి. అయితే ఏమైందట, సంతానం లేదు. ఈయన ఆ స్వామీజీకి ఈ స్వామీజీ కోసం వెళ్ళేవాడు. అయితే ఏమైందట, ఒకసారి ఎక్కడో అడవికి వెళ్ళి ఒక అంటే వేటకి వెళ్ళి ఆయన తిరిగి వస్తుంటే ఒక ముని కనిపించాడు. నాకు సంతానం లేదు, 100 మంది భార్యలు ఉన్నారు కానీ అని చెప్పేసరికి ఆయన ఏం చేసేట, ఓ బ్రహ్మాండమైన మేకను ఒకదాన్ని ఇచ్చేట, బలంగా పుష్టిగా. ఈ మేకనిచ్చి, అబ్బాయి ఈ మేకను తీసుకెళ్ళి, ఈ మేకతోటి ఒక రసకం అంటే సూప్ తయారు చేయించు, మేక సూపు. ఆ సూపుని నీ రసకము అంటారు తెలుగులో. సంస్కృతంలో ఏం పేరుందో అందులో రసకం అనే ఉంది. ఆ పేరు విచిత్రంగా ఉండేసరికి అది గుర్తుందనమాట. ఇప్పుడో చదివాను, చాలా రోజులైంది. నేను ఇంకా మీరు రసకము అనేసరికి సంస్కృతం పోవడం అనుకున్నాను. తెలుగులో అలా అంటున్నారు, రసకం బహుశా సూప్ అవుతుందని నేను భావిస్తున్నాను. దాన్ని సూప్ చేసి, సూప్ చేయించి చక్కగా మంచిగా అన్ని అంటే హెర్బ్స్ అని వేసి, పుదీనాలు అవి ఇవి వేస్తారు కదా సూపులు చేయడానికి, అది వేసి నీ భార్యలకి ఇవ్వు, తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఏదో మంత్రించిన మేక, ఈయన మేకని పట్టుకొచ్చాడు. రాజుగారు మేకని తింటారా అలాంటి ప్రశ్నలు లేకండి, కథలో అలా ఉంది అంతే. తింటారు రాజులు, క్షత్రియులు మాంసాహార భోజనం వాళ్ళకి నిషిద్ధం కాదు. అక్కడి నుంచి ఏమైందట, రాజుకి పూజ చేసుకోమన్నాడు. రాజుకి ఒక పూజ కూడా చెప్పాడు, ఫలానా ఒక పూజ చేయమన్నాడు. ఈయన పూజ చేసుకునే టైంలో ఈ 100గురు భార్యలు తమకు సంతానం కలుగుతుందని ఆనందంగా ఓ చోట కూర్చున్నారు. ఈ చిన్న ఆవిడ మాత్రం పోయి రాజుగారు పూజ చేసుకుంటుంటే ఆయన దగ్గర కూర్చుంది. ఈ లోపల ఈ పూజ, ఈ హోమం, ఇవి తతంగం చాలా అయ్యే లోపల ఈ బ్రాహ్మడు, ఈ పండితుడు ఎవరైతే ఈ పూజ చేయించి రసకం కూడా చేయించాల్సిన ఆయుర్వేద వైద్యుడు, ఆ మేకతోటి ఆ సూప్ చేయించేశాడు. చేయించేసి ఆ సూప్ను ఒక బౌల్ తోటి తీసుకెళ్ళి ఆ 100 మంది భార్యలు కూర్చున్న ఒక ఇది ఉంది కదా ఆస్థాన మండపం, అక్కడికి తీసుకెళ్లి కప్పులో పోసేసి తలా కాస్త ఇచ్చేసాడు. ఈమెకి లేదు, ఈమెక్కడే ఉండిపోయింది. వాళ్ళంతా అక్కడే ఉన్నారు. ఈ 100 ఆయన ఎక్కడ లెక్కెట్టుకుంటాడు? రాణిగారులంతా అక్కడ ఉన్నారనుకున్నాడు. వాళ్ళందరూ సూప్ చేసుకున్నారు. పూజ చేసుకున్నాక రాజుగారు ఏది సూపు అని వచ్చేసరికల్లా మేమంతా తాగేసామన్నారు వీళ్ళు. గిన్నెలో ఏమీ లేదు. ఆఖరి రాణిగారు బికమహం వేసుకుని రాజుగారి వెనకాల నిలబడి, ఇప్పుడు ఎట్లా, అయ్యో నేను అసలు నా భయ ఈవిడంటే పంచప్రాణాలు, ఈవిడ కోసమే సంతానం కావాలని నేను కోరుకున్నాను, ఈవిడని వదిలిపెట్టి మిగిలిన వాళ్ళందరికీ ఇచ్చారు వీళ్ళు దుంపల దగ్గర, ఏం చేయాలా అని ఆలోచించి ఏమన్నాడు ఆయుర్వేద వైద్యుని అడిగాడు. అయ్యా వైద్య శిఖామణి, ఏమేమి మిగిల్చారంటే, అంటే ఏం మిగిలలేదు ప్రభు, చర్మం తీసి అవతల వాడసం కొమ్ములు ఉన్నాయండి అన్నాడు. అయితే ఓ పని చేయండి, ఆ కొమ్ములను ఎరగదీసి సూప్ చేసివ్వండి అమ్మాయికి అని చెప్పాడు. కొమ్ములను ఎరగదీశారు. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి ఏం కదా, సరే ఈ ప్రయత్నం చేశారు. చేసేసరికల్లా ఏమైంది, దాంతో కూడా ఒక చిన్న గిన్నెడు సూప్ తయారు చేశారు. అది చిన్న రాణిగారికి ఇచ్చారు. మిగిలిన వాళ్ళందరూ ముందు తీసుకున్నారు. ఈ మేకలు నరగదీసిన వ్యవహారం కొంచెం లేట్ అయింది. అందరు రాణులు గర్భవతులు అయ్యారు. 99 మందికి 99 మంది కొడుకులు పుట్టారు. అబ్బా ఈ 100 ఆవిడికి వీళ్ళకంటే కొద్దిగా వెనక, వీళ్ళంతా ఒకరోజే పుట్టారు. కొంచెం అవతలగా, కొన్ని రోజుల అవతల ఈవిడికి ఒక కొడుకు పుట్టాడు. వీడు మంచి బలశాలి. అయితే మేక కొమ్ముల వలన దాని రసకంతో పుట్టాడు కాబట్టి శృంగభుజుడు అని పేరు పెట్టారట. మిగిలిన పేర్లన్నీ మర్చిపోయి ఈ పేరు గుర్తుంది బాగా, ఈ పేర్లు డిఫరెంట్గా ఉండటం తోటి శృంగభుజుడు అని పెట్టారు.
వీళ్ళ చక్క బుద్ధిమంతుడు బాగుంటేవాడు. ఇప్పుడు కూడా రాజుగారికి చిన్నరాణి అంటే ఇష్టం, చిన్నరాణి కొడుకంటే ఎక్కువ ముద్దు. ఇలా నడుస్తూ ఉంటే ఏమైంది, పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే శృంగభుజుడు మంచి ప్రతాపవంతుడుగా తయారవుతున్నట్టు. తయారవుతుంటే మిగిలిన రాణులు ఏమనుకున్నారంటే, ఈయన 99 మందికి పుడతారులే పిల్లలు, ఈ ఒకదానికి పుట్టకపోతే పోయింది, ఏం పోయింది, దాన్ని వెంటేసుకుని తిరుగుదామని అనుకోకుండా ఆవిడకి కూడా సంతానం ఎక్స్పెక్ట్ చేశాడు. దానికోసం ప్రత్యేకంగా తయారు చేయించాడు. పోనీ మేక వల్ల వీళ్ళు పుట్టారు, శృంగాల వల్ల కూడా పుట్టాడు వాడు. వాడేమో బలశాలిగా ఉన్నాడు కాబట్టి ఎలాగైనా సరే ముందు రాణి గారి మీద రాజుకే ఇష్టం కలిగించాలి, లేకపోతే ఈ 99 మందికి వీడు పోటీ అవుతాడు. ఆవిడ మనకు ఎలాగూ పోటీయే. సవతుల మత్సరం అంటే ఇలా ఒకే వ్యక్తికి ఇద్దరు ముగ్గురు భార్యలు ఉంటే వాళ్ళల్లో వాళ్ళకి పడదు, గొడవలు అవుతుంది, వాళ్ళకి నచ్చబాటుగా ఉండదు. ఎలాగైనా ఆ కాస్త అడ్డు తొలగించేసుకుంటే వీడు మనవాడే కదా అనుకుంటారు. అంతేగాని దేని వల్ల ఆ అమ్మాయి అంటే ప్రీతి ఉందో అదేదో మనం కూడా చేద్దాం అని అనుకోరు, అది తీసేస్తే సరిపోతుంది. మానవ సహజమైన నైజాలు ఇవి. సరే ఏం చేశారు, ఈ వీళ్ళలో పెద్ద భార్య ఉంది కదా, ఆవిడ కొంచెం రాజు దగ్గర ఆవిడ కొంచెం మాట చెల్లుతుంది. ప్రీతి చిన్న భార్య అంటే ఉన్న పెద్ద భార్య మాట చెల్లుతుంది. ఒకరోజు రాత్రి ఆవిడతో కబుర్లు చెప్పుకోవడానికి వెళ్ళాడు రాజుగారు ఆవిడ అంతఃపురానికి. వెళ్తే ఆవిడ ఏమంటే, ఏమండి ఈ మన చిన్నరాణి గారు అంతఃపురం కాపలా కాసే ఫలానా వాడు ఒకడు ఉన్నాడు కదా అంటే, అవును ఉన్నాడు వాడు, ఈ రాణిగారికి బాగా క్లోజ్ ఫ్రెండ్, అందుకనే వాడిని తీనివ్వకుండా వాడినే ఉంచుకుంటోంది, కావాలంటే కనుక్కోండి. పనిమాల ఎందుకు చెప్తారు, 99 మంది ఉంటే వాళ్ళందరి మీద చెప్పకుండా తీసుకెళ్లి చిన్నరాణి మీద ఎందుకు చెప్పింది, ఏదైనా నిజం ఉందేమో అని ఆయనకు డౌట్ వచ్చింది, అనుమానం కలిగింది. కొంచెం కొద్దిగా అనుమానం కలిగింది, 1% అని భయం అనిపించింది. ఇప్పుడు ఇలా చెడ్డమాట వినంగానే అవునా అనిపిస్తుంది కదా, అలా అవునా అనిపించింది. ఏం చేశాడు, మర్నాడు అక్కడికి వెళ్ళాక ఆ అంతఃపుర కాపలాదారినాడు కదా, అతను పిలిచాడు. ఏరా నాయన, నువ్వు ఒక బ్రాహ్మణ హత్య చేసావు, బ్రహ్మహత్యా పాతకం ఉంది నీకు అన్నాడు. అనేసరికి ఆయన తెల్లబోయి, నేనేమీ చేయలేదు ప్రభు, నేనే తప్పు చేయలేదు, నేను ఎవ్వరు ఏ బ్రాహ్మణుడికి ఎక్కడా ద్రోహం చేయలేదు, నేను అంతఃపుర రక్షణ తప్పితే రెండో పని చేయట్లేదు అంటాడు. కాదు నువ్వు ఒక తప్పు చేసావు, నాకు తెలిసింది, ఒప్పుకోమంటాడు రాజు. నేనే తప్పు చేయలేదు అంటాడు వాడు. వాదోపవాదాలు జరిగినాయి. ఇక నేనేం చేయలేదు, నేనే పొరపాటు చేయలేదు, చీమకు కూడా నేను అపకారం తలపెట్టలేదు, ఒక్క చేయకూడని పని కూడా నేను చేయలేదన్నాడు అతను. కావాలంటే మా వంశ చరిత్రను చూడండి, మా నాన్న మీ దగ్గర, మీ నాన్న దగ్గర పనిచేశాడు, మా తాత మీ తాత దగ్గర పనిచేశాడు, మా ముత్తాత మీ ముత్తాత దగ్గర పనిచేశాడు. మా వంశ చరిత్రను చూడండి, మా తల్లులు, మా తండ్రులు, మా బాబాయిలు, మా మామయ్యలు అందరినీ కనుక్కోండి, అసలు మేము పొరపాట్లే చెయ్యం. నేను సూపర్ అన్నాడు అతను. అనేసరికి ఈయనేమన్నాడు, కాదురా నువ్వు బ్రహ్మహత్యాపాతకం నీకు చుట్టుకున్నట్టు నాకు పొద్దునే కలొచ్చింది, అందుకని నువ్వేదో పొరపాటు చేసావని నేను భావిస్తున్నా. ఓ పంచి కల్లో అయినా ఏదైనా నీకు సమస్య వస్తుందేమో, నువ్వేం చేస్తావంటే ఇవాళ మొదలుపెట్టి నీకు ఎక్కడ కావాలంటే అక్కడ డబ్బు వచ్చే ఏర్పాటు చేస్తా, మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని క్షేత్రాల్లోనూ మునిగి రమ్మన్నాడు. అంటే అతన్ని అక్కడి నుంచి తప్పించాలన్నమాట. ఇంట్లో కూర్చుంటే 4 రోజుల పైకి వచ్చేస్తాడు. భారతదేశ యాత్ర అంటే సంపూర్ణ భారతదేశ యాత్ర అంత సులువ అప్పట్లో పంపించేశాడు. సరే అతను ఒప్పుకున్నాడు. రాజుగారు ఏదో కొంత ధనం ఇచ్చాడు, నువ్వు ఎక్కువ నువ్వు ఉత్తరాలు రాసి ఇచ్చాడు, ఏ రాజ్యంలో అయినా నీకు 70 అయిపోతే ఆ రాజు దగ్గర ఈ కాగితం ఒక చూపించి 10 రూపాయలు తెచ్చుకోవచ్చు అని 2 కాగితాలు రాసి ఇచ్చి పంపించేశాడు. అలాంటి ఫెసిలిటీలు కూడా ఉండేయారు అమ్మగారు, ఎందుకు ఉండేవి కాదు, రాజుల్లో రాజులకి కొంత సామరస్యం ఉంది. సూపర్. సరే ఏటీఎం లేవు ఇప్పుడు, అలాగా ఉన్నాయి కదా, బాగుంది. అక్కడి నుంచి రాణిగారి దగ్గరికి వెళ్ళాడు. రాణిగారి దగ్గరికి వెళ్ళేసరికల్ రాణిగారితో అన్నాడు, నాకు చాలా పెద్ద సమస్యల్లో చిక్కుకున్నాను నేను, అయితే నేను మనకు సంతానం కలగడానికి మేకనిచ్చాడే యోగి పొంగోడు ఆయన కబుర్ చేస్తే ఆయన నీ రాణుల్లో నీకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆవిడ్ని ఎక్కడైనా దాచేసామన్నాడు, భూగృహంలో పాతు పెట్టించమన్నాడు. ఏం చేయాలో తెలియట్లేదంటే రాణి ఈవిడేమంది ఆఖరి రాణి, అయ్యో ప్రభు నేనంటేనే కదా మీకు పంచప్రాణాలు, మీకు సమస్య వస్తుంటే భూగృహంలోండి పాతాళంలో పాతేయండి నన్ను, మీకు అనారోగ్యం రాకూడదు, మీరు హాయిగా 10 ఏళ్ళు పచ్చగా ఉండాలి, 100 ఏళ్ళు మీరు ధైర్యంగా హాయిగా ఉండండి, నన్ను పా భూగృహంలో పెట్టించండి, చంపేయమని మునీశ్వరుడు చెప్పినా చంపేయండి ఏం పర్వాలేదు, నన్ను చంపేసినా ఓకే, మీరు బాగుండటమే నాకు కావాలి. ఈయన తెలిపాడు, వాడేమో చూస్తే నేనే పాపము చేయలేదంటాడు, ఈవిడేమో నన్ను చచ్చిపోవడానికి కూడా సిద్ధపడుతుంది. అంటే ఈ మాటలో ఏదో అబద్ధం ఉంది, కానీ ఎందుకు పుట్టింది ఈ మాట, ఏదో ఒక 1% కారణమైనా లేకుండా ఎలా పుట్టిందో ఆయనకు అర్థం కాలే. ఆవిడకి ఏడ్చి సోకాలు పెట్టిందమ్మో, నా రాజుకి ఇట్లా ఏదో సమస్య రాబోతుంది, నా భర్తకి, ఆయన నా భర్త కోసం నేను ఏమైనా చేస్తానని 10 దండాలు పెట్టేసుకుంది దేవుళ్ళకి, భూగృహంలో పెట్టేయండి నన్ను, భూగృహంలో పెట్టేయండి అని బతిమిలాడింది. సరే రాజు అన్నాడు, అయితే ఓ పని చేస్తాను, నీ అంతఃపురం కిందే భూగృహం నిర్మింప చేస్తాను, నువ్వు అక్కడ ఉందిగాని.
అంతఃపురంలో లోపలికి ఒక గోడౌన్ తవ్విచ్చారు. ఈవిని బట్టుకెళ్ళి అక్కడ పెట్టారు. కొడుకు ఏడ్చాడు, అయ్యో మా అమ్మ భూగృహంలో ఉంటే ఎట్లా, భూగృహంలో ఉండడం అంటే ఎవరు రారు, రోజు భోజనం వస్తుంది, భోజన పళ్ళెం పైకి వెళ్ళిపోతుంది అంతే, వాళ్ళతో కూడా మాట్లాడకూడదు, పాతాళ గృహం, రాజు రాడు ఇంకా అక్కడికి రాడు, ఐసోలేషనే మించుగా. అయ్యేసరికల్లా ఏమైంది, పిల్లాడు ఏడిస్తే తండ్రి అన్నాడు, ఒరే నాయన నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, కొన్నాళ్ల పాటు మేమని ఇక్కడే ఉండిద్దామని ఒప్పించాడు. తల్లి చెప్పింది, నాన్నగారికి ఇబ్బంది, అందుకనే నేను భూగృహంలో ఉంటున్నాను, కాబట్టి నాన్న నువ్వు మాట వినాలని పిల్లాడికి నచ్చజెప్పింది. సరే పిల్లాడు పైన ఉండున్నాడు, అంతఃపురంలో తిరుగుతున్నాడు, అన్నయ్యలతో తిరుగుతున్నాడు. ఇలా అయింది. కొన్నాళ్ళు గడిచాక వాళ్ళకి ఏమనిపించింది, తల్లి లేదు కానీ పిల్లాడు దినదిన ప్రవర్తమానంగా పెరిగిపోతున్నాడు, ఆ తల్లిని అంత పాట అంత పని చేశానని రాజుగారు ఇంకా బుద్ధిగా చూస్తున్నాడు పిల్లాడిని. దాంతో వాళ్ళకి ఏమనిపించింది, ఎలాగైనా వీణి తప్పించేసేయాలి. ఇంతలో ఏమైందంటే, ఒకరోజు ఈ పిల్లలందరూ మేడ మీద ఆడుకుంటారు, మరీ చిటి పిల్లలు కాదు, ఒక 17-18 సంవత్సరాలు వచ్చినాయి, మేడ మీద ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆకాశంలో ఒక పెద్ద కొంగ వచ్చిందట. కొంగ ఎలా ఉందంటే అది నోరు తెరిస్తే ఇలా మంటస్తోంది నోట్లోంచి. ఆ కొంగ కనపడేసరికల్లా ఈ పిల్లలందరూ, అమ్మో ఏదో పెద్ద కొంగ వచ్చింది మన రాజ్యం మీదకి, బాణాలేద్దామని బాణాలు వేసారు. బాణాలు తగలటల్లా దానికి. అయితే వీడన్నాడు, శృంగభుజుడు అన్నాడు, నేను కొట్టగలను అన్నయ్య, కానీ ఈ చిన్న చిన్న బాణాలతోటి విల్లులతోటి కుదరదు, పెద్ద విల్లు కావాలంటే, ఈ పిల్లల్లో పెద్దవాడు ఉన్నాడు కదా అందరికంటే మొదటి వాడు పెద్దరాణి, పెద్దవాడేం కదా వాళ్ళంతా ఒక వయసు వాళ్ళు, పెద్దరాణి గారి కొడుకు అన్నాడు. అయితే ఓ పని చేస్తాను, నాన్నగారిది బంగారు విల్లు, బంగారు ఇవి ఉన్నాయి, ధనుసు బాణాలు ఉన్నాయి, ధనుర్బాణాలు బంగారంవి, అవి పట్టుకొస్తా కొట్టు అని చెప్పి ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్నకి చెప్పకుండానే ఆ లోపలున్న ధనుర్బాణాల నుంచి తండ్రిది పెద్ద విల్లు, బ్రహ్మాండమైంది బంగారపుది విల్లు, బాణము చేతపుచ్చుకొచ్చాడు. ఒకటే తెచ్చాడు బాణం. ఆ తూణె మొత్తం అంతా బాక్స్ అంతా ఉంటుంది కదా, ఒక సంచి లాంటిది, ఒక దీని లాంటిది అమ్ముల పొది, పొది పట్టుకురాల, ఒక్క బాణాన్ని పట్టుకొచ్చాడు. విల్లు అమ్ము రెండు తెచ్చాడు అనమాట. తెచ్చేసాక కుర్రాడు ఏం చేశాడు, కొట్టాడు శృంగభుజుడు. నిజంగానే ఈ బాణం వెళ్ళి ఆ కొంగకి రెక్కల్లో దిగిపోయింది, దానికి నెత్తురు కారటం కూడా వీళ్ళు చూశారు. కానీ అదేం చేసింది, కేమని పెద్ద కేక పెట్టి ఎగిరి వెళ్ళిపోయింది. ఇప్పుడు గుచ్చుకుందే బాణం బాణంతో సహా వెళ్ళిపోయింది. ఓ వెళ్ళిపోయేసారు కదా ఈ పిల్లాడు అన్నాడు పెద్దవాడు, ఊరిని ఏం కొట్టావురా, దాన్ని పడేయలేదు, అదేమో బాణం పుచ్చుకొని వెళ్ళిపోయింది, ఇప్పుడు నాన్నగారు చంపేస్తారు, బాణం తీసుకొచ్చి మాట్లాడు నువ్వు. నేను కొట్టాను, దానికి దెబ్బ తగిలింది, ఎక్కడో చోట పడిపోతుంది అన్నయ్య అంటే, సరే ఎక్కడ పడిందో అక్కడికి వెళ్ళు, దాన్ని చచ్చిందాన్ని చూసి బాణం పుచ్చుకురా నువ్వు వెనక్కి అని విల్లు పట్టేసుకున్నాడు, విల్లు తీసేసుకున్నాడు, విల్లు లాగేసుకుని బాణం పట్టుకుని రావాలి నువ్వు. అది పెద్ద రాక్షస కొంగ, ఖచ్చితంగా ఏదో చాలా దూరంలోనే కనపడింది, చాలా దూరంలోనే పడింది, దగ్గరికి వెళ్తే వీడిని బతకనిస్తుంది అది, దానిలాంటివి ఇంకా ఎన్నున్నాయో అక్కడ, కాబట్టి వీడి పీడ విరగడైపోతుందని వీళ్ళ ఆనందమ్మలందరూ ఆలోచించుకుని వీడిని నువ్వు వెళ్ళి పట్టుకురా వెళ్ళి పట్టుకురా అని తరిమేశారు. కుర్రాడు ఏం చేస్తాడు, మరి ఏం చేస్తాడు, నాన్నది తను తీయకూడదు, వీడు తెచ్చిచ్చాడు, అడిగి పర్మిషన్ అడిగి చెయ్యాలి, పర్మిషన్ అడగలేదు కాబట్టి బాణం తేవాల్సిందే, పైగా నేను కొట్టాను ఒక కొంగని, అది చచ్చిందో లేదో నేను చూడాలి కదా అని అనుకుని సరే ఏం చేశాడు, దిగి నడుచుకుంటూ పోయాడు. నడిచి ఇప్పుడు పిల్లాడు నడిచెళ్తుంటే వాళ్ళ అమ్మ ఉందనుకో, అయ్యో దారిలో తినడానికి తిండని, వేసుకోవడానికి బట్టలని, గుర్రం కావాలని, సైనికులు కావాలని చేసేది తల్లి, ఏది తల్లి తోడు అన్నారు, తల్లి తోడు లేకపోతే ఎవరు చూస్తారా పిల్లాడిని, అందరూ వాళ్ళ పిల్లాడు కాదు కాబట్టి ఎవరి దారిని వాళ్ళు ఊరుకున్నారు. పిల్లవాడు ఒట్టి కాళ్ళతోటే కుర్రాడు నడిచెళ్ళిపోయాడు. నడిచాడు, ఆ అడవి వైపు నడవటం మొదలు పెట్టాడు. ఇక నడిచాడు నడిచాడు నడిచాడు, నడవగా 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 చివరికి ఒక పెద్ద అడవిలోకి చేరాడు. ఆ అడవికి పైభాగాన అంటే చెట్లు, ఎర్ర పువ్వులు అవి కనపడుతున్నాయి, వీళ్ళకి దూరంగా కనపడినవి అవే, అక్కడే పడింది కొంగ ఆ అడవిలోనే. వెళ్ళేసరికల అక్కడ ఒక చక్కటి చుక్క లాంటి ఒక అందమైన అమ్మాయి కనపడిందట. ఆ పిల్లకి వీడిని చూసేసరికల వీడు బాగా నచ్చాడు. ఆ అమ్మాయి ఏంది, నువ్వెవరు ఏమిటి అంటే, నేను ఫలానా రాజుగారి అబ్బాయిని, ఇక్కడి నుంచి ఈశాన్యంగా మా ఊరుంది, ముందు ఒక కొంగ పెద్ద కొంగ కనపడింది, మా అన్నదమ్ములంతా వేశారు, బాణం తగలేదు, మా నాన్నగారి బంగారు బాణంతో నేను కొడితే దానికి తగిలింది, అది అత్తా పడిపోయింది, బాణం మా నాన్నది, నేను వెనక్కి అప్ప చెప్పాలి, అది చచ్చిందో లేదో చూడడానికి వచ్చాను అన్నాడు. అనేసరికల ఈ అమ్మాయింది, నేను ఆ బాణం తగిలిన కొంగ ఉంది సార్, అది కొంగ కాదు, అగ్నిశిఖుడు అనే ఒక రాక్షసుడు, అతను ఇట్లా కొంగ రూపంలో విహరిస్తాడు, తను ఎక్కడెక్కడ దాకా ఎగరగలిగాడో ఆ ప్రాంతాన్ని అంతా తను సొంతం చేసుకుంటాడు. ఇప్పుడు ఈ అడవి ఇదివరకు మీకిందే ఉండేది, ఇప్పుడు మా నాన్న ఏలుబడిలోకి వచ్చేసింది, నిప్పులు వెతజల్లుతాడు నోటితో,
నేను అతని కూతుర్ని ఆ బంగారు బాణాన్ని ఇంటి పట్టుకెళ్ళిపోయాడు మా నాన్న తనకు తగిలిన బాణాన్ని మా దగ్గర బోల్డ్ అని మందులు ఉంటాయి ఆ ఆకుపసర్లు గనక వేస్తే ఆటోమేటిక్ గా హీల్ అయిపోతుంది హీల్ అయిపోయింది మా నాన్నకి నెప్పి అని చెప్పింది చెప్పేసరికి అయ్యో ఇప్పుడు నాకు ఆ బాణం కావాలి ఎలాగా అన్నాడు అయితే ఓ పని చెయ్యి నువ్వు నాకు బాగా నచ్చావు నేను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా మరి అని అడిగింది ఈ కుర్రాడికి అమ్మాయి అయితే బాగుంది ఎవరో ఒకళ్ళు రాజకన్యని పెళ్లి చేసుకోవచ్చు అది రాక్షసుడు కూతురా అదే ఇదే అని కాదు ఆ అమ్మాయికి తను నచ్చాడు తన అమ్మాయికి ఒకళ్ళకొకళ్ళు నచ్చటమే అని అనమాట ఇంపార్టెంట్ సరే పెళ్లి చేసుకుంటాను అన్నాడు అయితే ఓ పని చెయ్యి పదా మా నాన్న దగ్గరికి తీసుకెళ్తా అయితే మా నాన్న ఏమైనా పరీక్షలు పెడతానంటాడు నేను చెప్పినట్టు చేస్తే నీ బాణము వస్తుంది నేను నీతోటి వస్తానని చెప్పింది అమ్మాయి ఇప్పుడు పాతకాలపు ఈ కథల్లో ఆడపిల్లలు ఒక కుర్రాడినో ఒక రాజకుమార్తెనో ఒక బ్రాహ్మణ్నో ఒక సైన్యాధ్యక్షుడినో వరిస్తే ఇక వాళ్ళకి అమ్మ నాన్న అక్కర్ల తండ్రి పరువు మర్యాద వాటి గురించి ఆలోచించేవాళ్ళు కాదు అలాంటి కథలు మనకి ఇందులో కనపడతాయి అంటే అప్పటి విధానం అది ఉంది కాబోలు వరించి వాడి వెనకాల వెళ్ళిపోవటమే మళ్ళీ వెనక్కి వచ్చి పుట్టింటికి వచ్చి పుట్టింట్లో నాన్న ముద్దు అమ్మ ముద్దు ఆ ధోరణి అప్పుడు లేదు ఏమిటో మరి కదా ఈ ఇందులో కథా సరిసాగరంలో చాలా కథలు అలాగే కనపడతాయి వరించి అబ్బాయితో అమ్మాయి వెళ్ళిపోవటమే కనపడుతుంది సరే బాగానే ఉందా ఈ అబ్బాయి ఏం చేశాడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు వెళ్తే ఆయన పెద్ద పర్సనాలిటీ బ్రహ్మాండంగా ఉన్నాడు ఆ రాజు దగ్గరకు వస్తే ఏమన్నాడు చెప్పి వెళ్ళి చెప్పాడు అయ్యా నేను ఫలానా రాజుగారి అబ్బాయిని మీ అమ్మాయి ఫలానా అమ్మాయి అమ్మాయి పేరు ఏం పెట్టుకుందాం పేరు నాకు గుర్తులేదు చిత్రసేన అని పెడదాం పోలి చిత్రసేన నాకు చాలా నచ్చింది మేమిద్దరం పరస్పరం ప్రేమించుకున్నాం మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు అనేసరికల్లా రాజు అన్నాడు మామూలుగా మా అమ్మాయిని వరించాను అంటే మా అమ్మాయి కూడా నచ్చితే పెళ్లిళ్ళు చేస్తాం మా పద్ధతి అది కానీ ఇప్పుడు నువ్వు ఇప్పుడే ఎక్కడి నుంచో వచ్చావు కదా చక్కగా స్నానం చేసి తయారయ్యిరా అప్పుడు మా అమ్మాయిని చూసి ఏ అమ్మాయిని నీకు నచ్చితే మా అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందు కానీ అన్నాడు అనేసరికల్లా సరే ఏం చేశాడు స్నానానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసరికల్లా ఆ పెళ్ళి ఏం చేస్తుంది రహస్యంగా ఇతని దగ్గరకు వచ్చి చెప్పింది మా నాన్న మేము 100 మంది అమ్మాయిలం అందరిని నుంచోబెట్టి ఇందులో నువ్వు ఎవరిని వర్ణించావో చెప్పమంటాడు మేమంతా ఒకేలా ఉంటాం నువ్వు గుర్తుపట్టలేవు ఓ పని చెయ్యి అందరూ హారాలు కిందకేసుకుంటారు నేను ఆ హారాన్ని నెత్తిమీద పెట్టుకుంటాను చూడు జాగ్రత్తగా మెడలో వేసుకునే హారం వేరు నెత్తిమీద మొహం మీద పెట్టుకునే వేరు కదా ఈ మెడలో వేసుకున్న హారాన్ని ఎవరైతే పైన పెట్టినారో అది నేను ఆ జ్ఞాపకం పెట్టుకోమని సరే ఈ అబ్బాయిని చక్కగా తలంటి పోసారు ఒళ్ళు నలుగు పెట్టారు బ్రహ్మాండంగా స్నానం చేయించారు మంచి బట్టలు కట్టబెట్టారు శుభ్రంగా భోజనం చేయనని చేపించారు చేపించాక సభాభవనంలోకి తీసుకొచ్చారు తీసుకొచ్చాక రాజుగారు కూతుళ్ళందరూ ఉంచున్నారు 100 మంది అందగతలు అబ్బాయి వీళ్ళలో నువ్వు ఎవరిని వరించావో ఎవరిని వరించావో ఏ అమ్మాయి నీకు నచ్చిందో ఆ అమ్మాయిని ముఖ్య దండ వేయను అని దండిచ్చారు చేతికి ఇతను మెల్లిగా ఒక్కో అమ్మాయిని చూసుకుంటూ వచ్చాడు ఏ వీళ్ళు అయితే ఈ మెడలో వేసుకోవాల్సిన హారాన్ని మొహం మీద పెట్టుకుందో దండేశాడు ఇక్కడ పెట్టుకుంది అనమాట నుదుటి మీద పెట్టుకుంది ఆభరణంగా ఆ అమ్మాయి మెడలో దండేసేసరికి అందరు చప్పట్లు కూడా గుర్తుపెట్టాడు గుర్తుపెట్టాడు ఈ అబ్బాయి చిత్రసేనని గుర్తుపెట్టాడు అన్నారు అనే సరికలు గెలిచినట్టే ఓహో గెలిచినట్టే కదా అక్కడి నుంచి ఏమైంది రాజుగారు అన్నాడు ఈ అగ్నిశీకుడు బాగుంది కానీ మేము రాక్షసులం కదా మాకు చాలా పరీక్షలు ఉంటాయి పని చెయ్యి మరి ఇక్కడి నుంచి దూరంగా ఫలానా ఒక పొలం చూపిస్తాను అక్కడ నువ్వు పంట నువ్వులు చేసిన నువ్వులు కనపడతాయి పొలం అంతా చల్లేసి రా నువ్వు అన్నాడు అది చాలా పెద్ద పొలం ఒక్క మనిషి నువ్వులు చల్లటం అయ్యే పని కాదు అక్కడి నుంచి ఏమై సరే ఇతను ఏం చేశాడు రథం వేసుకుని ఆ పొలం దగ్గరికి అక్కడికి వెళ్ళాడు వెళ్ళేసరికి అలా అక్కడ చేసి పెట్టిన నువ్వులు అంటే ఎంత ఉన్నాయో తెలుసా అవి రెండు కళ్ళు పట్టదు ఆ రాసి చూడడానికి ఏమో అన్ని అన్ని అంత పెద్ద రాసి నువ్వులు అంత పెద్ద పొలం ఈ అమ్మాయి ఏం చేసింది ఆ పిల్లని తలుచుకున్నాడు ఇప్పుడు ఏం చేయాలి ఏముంది ఏమీ చేయక్కర్లేదు నేను చేస్తానుగా ఉండని ఆ అమ్మాయి విసినకర్ర చేతితో ఇట్లా విసురుకునే విసినకర్ర ఉంటుంది అమ్మాయి దగ్గర దాన్ని ఇట్లా తీసి విసినకర్ర విసినకర్ర షేప్ లో చేసుకోవచ్చు ఒక చిన్న పుల్లాలే ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకుని ఆ ఓపెన్ చేసుకుని ఏం చేసింది ఇట్లా 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 నువ్వులు రాసిన విసిరించా విసిరంగానే మొత్తం నువ్వులన్నీ ఎగిరిపోయి పొలంలో సెట్ అయిపోయింది రాసి లేదు సాయంకాలం అవ్వగానే ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారు సాయంత్రం దాకా సాయంత్రం అవ్వగానే రాజకుమారుడు వెళ్ళాడు శృంగధ్వజుడు శృంగభుజుడు వెళ్ళి నేను నువ్వులు చల్లేశానన్నాడు ఈయన అగ్నిశిఖుడు ఆలోచించి చూశాడు చూస్తే నువ్వులు చల్లబడే ఉన్నాయి అయితే ఏమన్నాడు నువ్వు చల్లేసావా నువ్వు వెళ్ళిపోయాక మధ్యాహ్నం నాకు తట్టింది ఆ నువ్వులు చల్లద్దు మేము నూనె తీయించుకుంటాం నువ్వులని పోగు చేసుకురా అన్నాడు పొలంలో వేసిన నువ్వులు నువ్వులు పోగు చేయాలి మనుషుల వల్ల అవుతుందా అవదు సరే ఏం చేశాడు కుర్రాడు మళ్ళీ అమ్మాయి ఏం చేసింది నీకేం బెంగలేదు
నీ దారి నువ్వు కూర్చొని నేను చేస్తా గానీ ఏం చేస్తంటే కొన్ని లక్షల చీమల్ని సృష్టించింది మంత్రశక్తితోటి చీమలన్నీ తల ఒక లక్షల చీమలు లక్షల గింజల్ని పట్టుకొచ్చి రాసిగా పెట్టేసింది అయిపోయింది మళ్ళీ రాసి వచ్చేసింది నువ్వుల రాసిని చూసేసరికల వీడిని వదిలించుకోలేకపోతున్నా అని అర్థమైంది అగ్నిశిఖుడికి ఏం చేశాడు అయ్యా ఇప్పుడు నేను అగ్నిశిఖుడిని కదా మా నా మా అన్నయ్య నాడు ధూమశిఖుడు చాలా దూరంలో ఒక దేవాలయం ఉంది నువ్వు పరాధం వేసుకుని పొద్దు నుంచి సాయంత్రం దాకా వెళ్ళాలి అక్కడికి అక్కడికి వెళ్ళి మా అన్నయ్యని పెళ్లికి పిలుస్తున్నానని చెప్పని శుభలేఖ ఇచ్చాడు నిన్ను మా అబ్బాయికి మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నట్టుగా రాసిన శుభలేఖ ఈ శుభలేఖని స్వయంగా పెళ్లి కొడుకే వచ్చి నాకు ఇవ్వాలని మా అన్నయ్య కోరుకున్నాడు పెద్దవాడు ఆయన కోరిక నేను మన్నించాలి పొద్దు నుంచి సాయంత్రం దాకా ప్రయాణం చేస్తేనే నువ్వు అక్కడికి చేరుతావు ఇది పట్టుకెళ్ళి శుభలేఖ ఇవ్వమన్నాడు శుభలేఖ ఇచ్చి రావటమే కదా సరే శుభలేఖ పుచ్చుకుని బయలుదేరాడు బయలుదేరితే ఈ అమ్మాయి ఏం చేసింది ఒక నాలుగు వస్తువులు ఇతని చేతులు పెట్టింది ఏమేం పెట్టిందంటే రథం మీద ఓ మట్టిగడ్డ ఓ చిన్న అంత ముంతతోటి నీళ్లు ఓ ముళ్ళకంప అక్కడి నుంచి ఒక చిన్న అగ్గి నిప్పు రాజేసే ఒక సాధనం ఈ నాలుగు ఇచ్చి నువ్వు ఒక పని చెయ్యి అక్కడికి వెళ్ళిపో వెళ్ళాక అక్కడ ఉన్న దేవాలయము ఒక దేవాలయంలో మా పెద్దనాన్న ఉంటాడు అంత చక్కగా చూసిరా చూశాక మా పెద్దనాన్నకి శుభలేఖ ఇవ్వు ఖచ్చితంగా నీ వెనకాల వస్తాడు వెనక్కి తిరిగి చూస్తూ ఉండు చూసుకుంటూ ఉండు వస్తున్నాడా రావట్లేదని వచ్చినప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు మట్టి మట్టిగడ్డ వేసి రెండోసారి వచ్చినప్పుడు నీళ్లు పోసేసి మూడోసారి వచ్చినప్పుడు ముళ్ళకంచెలు వేసేసి నాలుగోసారి నిప్పు పడి నిప్పు అంటిచ్చి పడి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉండు వస్తున్నాడా రావట్లేదా అని అని చెప్పింది ఈ నాలుగు చిన్న చిన్న వస్తువులే కదా రథం మీద పెట్టుకున్నాడు రథం తోలుకుంటూ పోయాడు అక్కడే వెళ్తే ఏమైంది ఇదంతా ఎంత దూరమో వెళ్ళగా 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 పెద్ద దేవాలయం కనపడి దేవాలయం కనపడి మధ్యలో శివాలయం శివుడు పార్వతి అంటే శివాలయానికి ఓ పక్కన అమ్మవారు ఉంది ఇంకో పక్కనేమో వినాయకుడు ఉన్నాడు అక్కడి నుంచి రెండు పెద్ద పెద్ద నెమళ్ళు ఉన్నాయి ఆ మెట్లు ఎక్కుతూ ఉంటే దేవాలయం మెట్లు పెద్ద పెద్ద నెమళ్ళ విగ్రహాలు ఉన్నాయి పైకి ఎక్కితే ఏనుగుల విగ్రహాలు ఉన్నాయి పార్వతీదేవి చక్కగా అలంకరించి ఉంది వినాయకుడు ఎలుగు మీద కూర్చున్న వినాయకుడు విగ్రహం కనపడింది కనపడింది చూసి దాన్ని చోట్ల దండం పెట్టుకున్నాడు ఈ నెమళ్ళ విగ్రహాలని ఏనుగుల విగ్రహాలని విచిత్రంగా అతను చూస్తూ అటు ఇటు తిరుగుతుండగానే ఈ ధూమశిఖుడు వచ్చాడు బయటికి వాడు ఇంకా పెద్ద రాక్షసుడు అగ్నిశిఖుడు అన్నయ్య ఏమిటి ఎవరు నువ్వు ఎందుకు వచ్చావన్నాడు నేను మీ తమ్ముడు అగ్నిశిఖుడు కూతురు తాలూకు కూతురైనటువంటి చిత్రసేనని పెళ్లి చేసుకోబోతున్నాను మీకు శుభలేఖ ఇచ్చి రమ్మన్నాడు స్వయంగా ఆహ్వానించి రమ్మన్నాడు మీ తమ్ముడు ఇదిగొండని శుభలేఖ చేతిలో పెట్టాడు శుభలేఖ తెరిచి చూసుకున్నాడు ఈయన శుభలేఖలో ఏముంది వెంటనే ఇక ఆగలేదు అబ్బాయి ఈయన శుభలేఖ తెరిచే లోపలి కుర్రాడికి అమ్మాయి చెప్పింది ముందే మా పెద్దనాన్న చేతిలో శుభలేఖ పెట్టిన మరుక్షణం నువ్వు గుర్రం ఎక్కేసేయాలి రథం ఎక్కేసేయాలి పరిగెత్తుకుంటూ వెళ్ళి రథం ఎక్కేసాడు రథం ఎక్కి రథం తోలుకుంటూ బయలుదేరాడు ఈయన శుభలేఖ తెరిచి చూసుకున్నాక ఈ వచ్చిన శుభలేఖ పట్టుకొచ్చిన కుర్రాన్ని చంపేయమని కింద రాక్షస భాషలో రాయబడి ఉంది ఓహో ఆ ధూమశిఖుడు ఏం చేశాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఈ కుర్రాన్ని పట్టుకోవటానికి ఈ కుర్రాడు రథం తోలుతున్నాడు వెనక్కి తిరిగి చూస్తున్నాడు కదా చూస్తుంటే ఈయన కనపడంగానే ఏం చేశాడు ముందు మట్టి గడ్డని విసిరేసాడు విసిరేసేసరికి అది పెద్ద పర్వతం అయిపోయింది పెద్ద ఎత్తు గుట్ట అయిపోయింది ఈ ధూమశిఖుడు అట్లా అట్లా ఎలాగోలాగా ఎక్కి మొత్తానికి ఆ గుట్ట దాటి మళ్ళీ వచ్చి పరిగెత్తుకొచ్చేస్తున్నాడు వస్తుంటే ఈసారి ఏం చేశాడు ఓ చిన్న ముంత ఇచ్చింది కదా నీళ్లు ఈ నీళ్ల ముంత విసిరేసాడు వెనక్కి కుర్రాడు శృంగ భుజుడు రాజకుమారుడు విసిరేసాడు విసిరేసేసరికల్ల ఏమైంది ఇది పెద్ద నదిలాగా అయిపోయింది ఆ నీళ్ళన్నీ దాటుకుంటూ 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 చచ్చి చెడి వచ్చాడు ఈ ధూమశిఖుడు వచ్చేసరికల్ల ఈసారి ఏం చేశాడు ముళ్ళకంచి ఇచ్చింది కదా అంత ముళ్ళకంప ఆ కంపనైతే విసిరేస్తే అది పెద్ద అడవి అయిపోయింది మంత్రశక్తి అనమాట వీడు ఈ అడవి దాటి వచ్చే లోపల కుర్రాడు ఏం చేశాడు వస్తున్నట్టు గమనించుకుని ఈ అగ్గి ముట్టించి వెనక్కి విసిరేసాడు విసిరేసేసరికల్ల నిప్పు అంటుకుపోయింది నిప్పంటేసింది అంటుకుపోయి మొత్తం కాలిపోయింది ఈ అందులో ఈ ధూమశిఖుడు కూడా ధూమంలో ధూమంగా కలిసిపోయాడు ధూమశిఖుడు అంటే పొగ ఆ పొగలో కలిసిపోయాడు ఇంకా అతను రాల ఇతను పరిగెత్తుకుంటూ వచ్చేసాడు వెనక్కి వచ్చేసరిక వచ్చిన కుర్రాన్ని చూసి అగ్నిశిఖుడు ఆశ్చర్యపడి ఎలా వచ్చావు నువ్వు అంటే అదేమిటి రథం మీద వెళ్ళాను రథం మీద వచ్చా ఇదిగో నువ్వు ఇచ్చిన రథం అయితే నువ్వు నిజంగా వెళ్ళావాను నిజంగా వెళ్ళాను అక్కడ ఒక పెద్ద దేవాలయం ఉంది కింద రెండు నెమళ్ళ విగ్రహాలు ఉన్నాయి మెట్లెక్కాక రెండు ఏనుగుల విగ్రహాలు ఉన్నాయి మధ్యలో శివాలయం ఉంది పక్కన అమ్మవారు ఉంది రెండో పక్కన విఘ్నేశ్వరుడు ఉన్నాడు చూసింది చూసినట్టుగా చెప్పాడు అమ్మవారికి ఏమో అలంకారం ఉంది వీడికేమో వినాయకుడేమో చక్కగా ఏలికనెక్కి కూర్చుని ఉన్నాడు పువ్వులు అవి అలంకరించి ఉన్నాయంటే ఆ దేవాలయం నరమానవుడు కళ్ళ చూసేది కాదు ధూమశిఖుడి మాయతోటి ఏర్పడింది అంటే వీడు నిజంగానే చూసొచ్చాడు ధూమశిఖుడు ఏమయ్యాడు ధూమంలో కలిసిపోయాడు దాంతో ఏమనుకున్నాడు రేపొద్దున పెళ్లి చేస్తాను ఉండమన్నాడు
ఇది అమ్మ ఏం చేస్తుంది అర్ధరాత్రి వచ్చి మా నాన్న పెళ్ళికి వెళ్ళి ఏం చేయడు నేను చంపడానికే ప్రయత్నం చేస్తున్నాడు బంగారు బాణం మా నాన్న లోపల దాచుకున్నాడు బాణం పుచ్చుకుని వచ్చేస్తున్నాను వచ్చేస్తాను మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం పద అని చెప్పేసి ఏం చేసింది ఆ బంగారు బాణం చేత్తో పుచ్చుకొని ఈ కుర్రాన్ని తీసుకుని బయటికి పరిగెత్తుకుని వచ్చేసింది వచ్చేసేసరికి అలా ఈ ఏమైంది తెల్లవారుజామున ఈ అబ్బాయిని చంపుదాం అనుకున్నారు వాళ్ళు అబ్బాయి రాక్షసులు వాళ్ళకి వాళ్ళ పిల్లని వీడికి ఇవ్వడం ఇష్టం లేదు తెల్లవారిపోయిన తర్వాత చూసుకున్నారు చూసుకుంటే కుర్రాడు లేడు అమ్మాయి లేదు దాంతో ఈ అబ్బాయి వెనకాల పడాలని అగ్నిశిఖుడు ఏం చేశాడు మళ్ళీ యథారూపం కొంగ రూపం ధరించి పరిగెత్తుకుంటూ వచ్చాడు కానీ తన రాక్షసుడు కదా జనరల్ గా ఏం చెప్తారంటే రాక్షసులకి చిన్న మందబుద్ధి ఉంటుందని చెప్తారు ఈ వచ్చేసరికల్లా ఈ అమ్మాయి వాళ్ళ నాన్న రెక్కల అల్లార్చిన శబ్దం వినపడేసరికల్లా అమ్మాయి ఏం చేసింది నువ్వు మాట్లాడకుండా ఇక్కడే ఉందని తన ఒక కట్టెలు కొట్టేవాడి రూపం ధరించి చెట్లు కొడుతుంది కొడుతుంటే సరే ఈ కొంక అక్కడ ఆగి మానవ భాషలో ఈ అబ్బాయిని అడిగింది కట్టెలు కొట్టేవాడిని అడిగింది అబ్బాయి అబ్బాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి బంగారు బాణం చేత్తో పుచ్చుకుని ఇటు వెళ్ళారా అని వెళ్ళేసరికల్లా ఆహా వెళ్ళారు అయితే వెళ్ళటమైతే వెళ్ళారు నాకేమో ఏం చెప్పారంటే అగ్నిశిఖుడు రాజు అగ్నిశిఖుడు చనిపోయాడు కదా ఆయన తగలేయడానికి ఆయన్ని దహనం చేయడానికి కట్టెలు కావాలన్నారు కట్టెలు మోపు తీసుకుంటాము ఇక్కడే ఉండము ఇక్కడ కొట్టి ఇక్కడే పెట్టమన్నారంటే అగ్నిశిఖుడు తలబడి ఇదేమిటి నేను చచ్చిపోయినా నేను ఎలా చచ్చిపోయాను అని చెప్పి ఏం చేశాడు ఆ కట్టెలు కొట్టేవాడిని అక్కడే వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళాడు వెనకెళ్ళి ఇంటికి వెళ్ళి అడిగాడు ఒరే నేను చచ్చిపోయాను అని చచ్చిపోవటం ఏమిటి ప్రభువు మీరు ఉన్నారు కదా అన్నారు అనగానే ఓహో వీడు నన్ను మోసం చేశాడు ఎవడోనని మళ్ళీ ఎగురుకుంటూ వచ్చేసాడు కొంగలాగా ఈ అమ్మాయి వెంటనే రూపం మార్చుకుని భర్తను తీసుకుని ఇంకా ముందుకెళ్ళిపోయింది కుర్రాన్ని తీసుకుని ఇంకా బాగా ముందుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అగ్నిశిఖుడికి దొరికారు ఈసారి ఏం చేసింది ఈ అబ్బాయిని ఒక గాడిదలాగా మార్చేసింది మార్చేసేసి గాడిద మీద కట్టెలు మోపులు మోపులుగా పెట్టింది పెట్టి అక్కడ ఒక నువ్వు పంట ఉంటే నువ్వులు కోస్తుంది నువ్వులు కోస్తుంటే అడిగాడు అగ్నిశిఖుడు నువ్వులు కోసేవాడా ఒక అమ్మాయి అబ్బాయి ఇటు వెళ్ళారా బంగారు బాణం చేత్తో పుచ్చుకుని అంటే బంగారు బాణం చేత్తో పుచ్చుకుని వెళ్ళారు కానీ రాజైన అగ్నిశిఖుడు మరణించాట ఆ అమ్మాయి అగ్నిశిఖుడు కూతురుట ఇదిగో తగలే ఆయన దహనం చేయటానికేమో కట్టెలు కొట్టించింది అక్కడి నుంచేమో నువ్వులు నువ్వు కోసిపెట్టు నేను వాటిని నూనె తీసి మా నాన్నని దహనం చేస్తామంది నువ్వులు తీస్తున్నాను అని అనేసరికల్లా వీడు ఇదేమిటి నేను మళ్ళీ చచ్చిపోయినా అని మళ్ళీ పరిగెత్తుకుంటూ వెనక్కెళ్ళే సరికల ప్రజలు ఆయన సైనికులంతా నవ్వారు అదేమిటి ప్రభు మీరు బతికే ఉన్నారు చనిపోవటం ఏంటి మీరు చనిపోవటం ఏంటి మీరు చనిపోలేదు మిమ్మల్ని వాళ్ళు ఎవరో మోసం చేశారంటే సరే నేను బతికే ఉన్నాను అనుకుని మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ ముందుకు వచ్చేసరికల్లా ఇంకా బాగా ముందుకు వచ్చేసరికల్లా ఈ అమ్మాయి అడవి దాటేసింది అడవి దాటిపోయింది అడవి దాటిపోయిన తర్వాత ఈ అడవి దాటాక ఏమైంది ఆ అమ్మాయి ఒక సాధారణ మానవ రూపం ధరించిన పిల్ల మంచి మంత్రశక్తి కలిగింది తండ్రిని మోసం చేయగలదు అతనికి శక్తులు ఉన్నాయి కానీ తెలివి తక్కువ తండ్రికి ఈ పిల్లకి తెలివి పిల్ల మహా తెలివి మా భార్య భర్త ఇద్దరు అంటే రాజకుమారుడు ఈ చిత్రసేన ఇద్దరు పూర్తిగా రూపాలు మారిపోయి కనపడ్డారు కనపడేసరికల్లా ఏమైంది వీళ్ళనే అడిగాడు ఒక అమ్మాయి అబ్బాయి వెళ్తున్నారు మీరు చూసారా అని అమ్మాయి అబ్బాయా అమ్మాయి అబ్బాయి చిత్రసేన వెళ్ళిపోయారు అగ్నిశిఖుడు ఆ ఇంటికి వాళ్ళ నాన్నని మోసం చేశానని చిత్రసేన బాధపడుతోంది అందుకని చెప్పి అబ్బాయి మళ్ళీ అమ్మాయిని వెనక్కి దింపడానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయాడు వెనక్కి ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు నీకు కనపడలేదా అని అనేసరికల్లా ఏం చేసి అయితే నా కూతురు నా ఇంటికే చేరిపోయిందనమాట అని చెప్పేసి ఇతను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు వెనక్కి వెళ్ళిపోయేసరికల్లా తెల్లవారిపోతుంది తెల్లవారిపోయింది కదా చీకటి పడిపోయింది ఇదంతా అవ్వాలి కదా ఈ ప్రయాణం ఈ హడావిడంతా ఈ ఇంటికి వెళ్ళేసరికల్లా అందరూ సైనికులు నవ్వారు ఈసారి మీరు బతికే ఉన్నారు ప్రభు అనేసరికల్లా నేను బతుకుండటం కాదురా నా కూతురు ఆ కూతురుని తీసుకెళ్ళిపోయిన మానవుడు ఇద్దరు తిరిగి వచ్చారంటే రాలేదు రాలా మోసపోయానని తెలిసింది తెలిసాక ఏమనిపించింది అంటే అతనికి ఇక వీళ్ళని నేను పట్టుకోలేను తన కూతురు ప్రతిభ ఇదని అనుకోవటంలా అతను మానవుడి ప్రతిభ అనుకుంటున్నాడు వాడు ఎవడో మానవతమైన శక్తి ఉంది వాడికి అని చెప్పేసి ఇంకా ఆయన మళ్ళీ వెళ్తే ఎన్నిసార్లు నేను వెనక్కి తిరిగి రావాలి నాకు ఓపిక అయిపోయింది ఈ పక్షిలాగా ఎగిరెగిరి వెళ్తున్నాడు కదా అంతకుముందు రోజుకు ఒకసారి ఎగిరేవాడు ఇప్పుడు 3 ట్రిప్పులు అయింది ఊరుకున్నాడు ఇంకా ఈ అమ్మాయి ఏం చేసింది అబ్బకన అతన్ని అతని రాజ్యానికి తీసుకెళ్ళిపోయింది వెళ్ళేసరికల ఈ శృంగభుజుడు వాళ్ళ నాన్నకి వెళ్ళి ఈ బంగారు బాణాన్ని అప్పచెప్పాడు అప్పచెప్పేసరికల ఆయన ఈ పిల్లాడు ఏమైపోయాడో తెలియటల్లా ఇన్ని రోజుల నుంచి సరే ఈ అబ్బాయి వచ్చేసాడు అమ్మాయిని కూడా తీసుకొచ్చుకున్నాడు అమ్మాయిని ఇచ్చి వివాహం జరిపించాడు ఆ వివాహం నాటి రాత్రి విందులో ఈయన తన భార్య పెద్ద భార్య దగ్గర స్పెండ్ చేశాడు కాస్త టైం అప్పుడు టైం అయిందట ఆవిడ పెళ్ళి అయింది పెళ్లి విందులో అందరూ మధువు సేవిస్తారు మధువు ఎక్కువయ్యి ఆవిడ ఏమందిట నిద్రమత్తులు అసలు వాడిని తప్పిద్దామంటే వాడు తప్పుకోవట్లేదు
వెళ్ళిన వాడు మళ్ళీ పిల్లని వెంటేసుకుని వచ్చేసాడు. ముందే వాడికి కొడుకులు పుడతారు ఏమిటో, మా పిల్లలు పెళ్లిళ్ళు అవ్వకుండానే భూగృహంలో ఉన్నా సరే దాని దశే బాగుంది, ఆ దానికి ముందు మనవలు పుడతారని కలవరించింది. దాంతో ఈయనకి వీళ్ళు కావాలనే చేశారు అని అర్థమైంది. ఇంత అయితే కానీ ఆయనకు తెలియలేదు అది బయటికి రావాలి, అది అసలు నిజం కాదు అనే వాక్యం ఎవరిని అడుగుతాడు? ఈయనే ప్రచ్ఛన్నంగా ఎవరి మీద అయినా అడిగాడు అనుకో, అడిగితే అనవసరంగా మాటలు పెరిగిపోతాయి కదా. అవును, అడగకుండానే ఊరుకున్నాడు. సరే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాతాళ గృహంలో ఉన్న భార్యను పైకి తెచ్చుకున్నాడు. మర్నాడు పొద్దున శృంగ భోజనుడి రాజు చేస్తున్నానని ప్రకటించాడు. ప్రకటించి ఈ పెద్ద రాణి వల్ల ఈ అమ్మాయి ఇలా ఇన్ని రోజులు ఈవిడ భూగృహంలో ఉండవలసి వచ్చిందని చెప్పేసి ప్రజల ముందు ప్రకటించేశాడు. ప్రకటించేసరికి అలా అందరూ ఏడ్చి శోకాలు పెట్టారు. వాళ్ళందరినీ ఊళ్ళోంచి వెళ్ళిపోమన్నాడు రాజు. కానీ చిన్నరాణి గారు ఒప్పుకోలేదు. ఆ సవతుల్లో మత్సరం ఉండటం లోక సహజం. ఇది లోక సహజమైంది. వీళ్ళెవ్వరూ లేకుండా ఈ అంతఃపురంలో నేను ఒకదాన్ని ఏముంటాను? 100 మంది ఉండే అంతఃపురంలో ఒకళ్ళు ఉండగలరా? వాళ్ళ తప్పులు మన్నించండి అని బాగా బతిమలాడి తన తాలూకు తోడుకోడలని వెళ్ళిపోనివ్వల వాళ్ళని అక్కడే ఉంచుకుంది. శృంగభుజుడు రాజయ్యాక సరే ఏం చేశాడు, తన అన్నదమ్ముల్ని తన తాలూకు సన్యాసక్షులుగా పెట్టుకుని చక్కగా రాజ్యాన్ని బాగా పరిపాలించాడు. అతని సంతానమే రాజులయ్యారు. ఓహో, ఎందుకంటే అతనికి ముందు వివాహం అయింది. ఈ వచ్చిన అమ్మాయి చాలా రాక్షసమాయలు కలిగింది, దానికి బాగా విద్యలున్నాయి, మంత్ర విద్యలు కలిగి ఉంది కదా. ఆ అమ్మాయి ఆ రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచింది. ఇతరులు ఎవ్వరూ తన భర్తను ఏమి చేయకుండా కాపాడుకునేదన్నమాట. కథ కంచికి మనం ఇంటికి ఇన్ని ట్విస్టులా పెద్ద కథ అన్నందుకు చాలా పెద్ద కథ చెప్పారు అమ్మగారు. నాకు నోరు నొప్పి రాలేదు. పేర్లు కూడా ఉంటాయి జయ, ఈ కథా చరిత్రసాగరంలో అందరికి పేర్లు, పెద్దరాణికి పేరు, పెద్దరాణి కొడుకు పేరు, అలా బోల్డ్ అని ఉంటాయి. పేర్లు గుర్తులేవు నాకు, బాగా గుర్తున్నవి 2-3 పేర్లే. ఓకే, ఇంట్రెస్టింగ్ గా ఉన్న పేర్లే గుర్తున్నాయి. ఓకే, మేము ఒక వారం రోజులు నడిపించొచ్చండి మా పిల్లలతో, చిన్న చిన్న బిట్లు కింద చెప్పొచ్చు, చెప్పుకోవచ్చు. రైట్ రామ్ గారు, ఇంకొక స్టోరీతో కలుద్దాం. నమస్కారం. ఈ వీడియో కనుక